ఏపీలో పకోడి పాలిటిక్స్ ఎపిసోడ్ మరొక టర్న్ తీసుకుందాం. ఈ విషయంలో కుడాలి నాని కాస్త తగ్గారా? చిరంజీవిపై చేసిన వ్యాఖ్యపై ఆయన క్లారిటీ ఇవ్వడానికి కారణం ఏంటి? ఏపీలో ఇటీవల సినీ ఇండస్ట్రీకి సంబంధించి రాజకీయం వాడి వేడిగా సాగింది. చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చిన వైసీపీ నేతల్లో కొడాలి కూడా ఒకరు. అయితే ఆయన అన్న పకోడిగాళ్లన్న మాట దుమారం రేపింది. చిరంజీవిని ఉద్దేశించి విమర్శించారని నిరసనలు కూడా జరిగాయి. కానీ వీటన్నింటికీ లేటెస్ట్గా కౌంటర్ ఇచ్చారు కొడాలి. అంతేకాదు, తన ఆధ్వర్యంలో చిరు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. తాను శ్రీరామ అన్న టీడీపీ జనసేనకు బూతులా వినిపిస్తుందని, తానేం మాట్లాడానో మెగాస్టార్కి ఆయన ఫ్యాన్స్కి తెలుసన్నారు. తామంతా క్లారిటీగానే ఉన్నామని, రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు. అంతేకాదు, చిరుని విమర్శించే సంస్కారహీనుడిని కాదని చెప్పుకొచ్చారు నాని. వాడిని ఎట్లా చెప్తాం మేము? శ్రీరామ అన్న వీడియో కనపడితే నీ అమ్మ అన్నావు అని చెప్పి వాడు చెబుతూ ఉంటాడు. అటువంటి అల్పుల్ని చిరంజీవి గారిని నేను విమర్శించానని మీరు అందరూ చూశారు. గుడివాళ్ళు ఎవరు ధర్నాలు చేస్తే గుడివాళ్ళ రోడ్డు ఎక్కింది ఎవరు? రావి వెంకటేశ్వర చిరంజీవి గారి ఫ్యాన్సా? రావి వెంకటేశ్వర చిరంజీవి గారి ఫ్యాన్సా? లేదా దాని గురించి మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిరంజీవి గారి ఫ్యాన్సా? సినిమా తీయడం చిరంజీవి గారికి రాదా? లేకపోతే నటించడం చిరంజీవి గారికి రాదా? దీంట్లో ఏమి లేదు రాదు చిరంజీవి గారికి. చిరంజీవి గారు ఎందుకు అవుతాడు పోకోటి? మాకు సినిమా ఇండస్ట్రీ జోలికి మీరు రామాకండే రాజకీయ నాయకులు. మీరు పోలవరం ప్రాజెక్టు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద మీరు స్పందిస్తే బాగుంటుందని ఆయన మాకు సలహా చెప్పాడు. మరోవైపు కొడాలి నాని తన వ్యాఖ్యలపై ఎందుకు వెనక్కి తగ్గారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గుడివాడ నియోజకవర్గంలో 36,000 వరకు కాపు ఓటర్లు ఉన్నారు. ఇక్కడి నుంచి ఎవరు గెలవాలన్నా వారి ఓట్లే కీలకమన్నది అందరికీ తెలిసిందే. మరోవైపు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారన్న చర్చ సాగుతోంది.